నైన్టీస్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొత్తలో చలపతితో అప్పుడు స్టార్ట్ చేసాం. యాంటీపైరసీ సెల్స్ అన్ని స్టార్ట్ చేసి తర్వాత కొంతకాలం అయినాక చాంబర్ నుంచి యాంటీపైరసీ చేసాం. సెల్ ఇప్పటికీ ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మేము చాలా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీపైరసీ సెల్ హైదరాబాద్లో ఏపీ చాంబర్ రన్ చేస్తాం, తెలుగు చాంబర్ రన్ చేస్తున్నాం యాంటీపైరసీ సెల్. బట్ ఏదైనా కానీ టెక్నాలజీ మారిన పరంగా పైరసీ అరికట్టబడతామని జరగట్లేదు. మనం ఎట్లా ఉంటుందంటే పైరసీ అంటే ఊరికే వస్తానిగా చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరంతా మనం అందరం ఉద్యోగాలు ఏదో చేస్తాం, నేనంతా కష్టపడి సంపాదించుకుంటాం, మనం వాళ్ళు వెళ్ళిపోయి ఏదో చెయ్యాలి, పిల్లల ఫీజులు కట్టాలి, బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే బయటకు వెళ్ళాలి, భోజనానికి ఫ్యామిలీ అయితే బయటకు వెళ్దాం, భోజనానికి వెళ్దాం, ఏదో రకరకాల ఆలోచించుకొని వెళ్తాం, ఇంటికి ఖర్చులు తీసుకెళ్దామని. బట్ దాంట్లో మన జేబు కొట్టేస్తే ఆ రోజు ఎంత బాధపడతాను. సినిమా పైరసీ చేస్తే ఎంత బాధ ఉంటుంది ప్రొడ్యూసర్కి. ఒక 400 మందితోని ఒక సంవత్సరం వాళ్ళు వాళ్ళకి ఒక ఆధారంగా చేసిన సినిమా, ఆ తర్వాత ఎంతో కష్ట నష్టాలు వచ్చి 1,300 కష్టంతో వచ్చిన సినిమా, వాళ్ళకి రిలీజ్ అయితే మళ్ళీ మా పెట్టుబడి వెనక్కి వస్తుంది అనుకుంటున్న టైంలో పైరసీ వచ్చిందంటే మొత్తం అంతా పోతుంది, కనపడకుండా పోతుంది. సో ఉండాలో పోవాలో తెలియని పరిస్థితి అవుతుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పైరసీ ఆగిపోవాలి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏంటంటే డిజిటల్ అయిపోయినాక ఇంతకుముందు క్యాసెట్లు ఉండే, నేను స్టార్ట్ చేసినప్పుడు క్యాసెట్స్ వస్తూ ఉండే, తర్వాత సీడీలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చి డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక పెన్ డ్రైవ్లు వస్తున్నాయి. అది కాకుండా ఎంఎస్ఓలు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది విలేజెస్లో డైరెక్ట్గా వేసేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్కి మనం చేసినాక ఓటీటీ కానీ సాటిలైట్ కానీ డైరెక్ట్గా వస్తూ ఉంటే మధ్యలో ఇది చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీకు పైరసీకి ఒరిజినల్కి చాలా తేడా ఉంటుంది. మీరు పైరసీ చూడకుండా ఒరిజినల్ చూస్తే మీకు క్వాలిటీ ఉంటుంది. సినిమా క్వాలిటీ లేకపోతే యూ కెనాట్ ఎంజాయ్ ఎ ఫిలిం. ఊరికి సరదాగా సినిమా చూడటం కోసం టైంపాస్కి సినిమా చూడడం కదా, సినిమా చూస్తాం, సినిమాని ఎంజాయ్ చేయటం చూస్తాం. సో ఎప్పుడు ఎంజాయ్ చేయాలంటే మీకు ఒరిజినల్ వచ్చిందంటే మీరు ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ సాటిలైట్ ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో వాళ్ళు కూడా, అంటే ఆ లాభం లేదు, అసలు పెట్టిన పెట్టుబడులు సంపాదించుకోవడానికి వాళ్ళు చేసేది. లాభం మీరు ఎక్కువగా చూస్తే లాభం వస్తుంది తర్వాత సంగతి, కానీ ముందు అసలు నావాలి, మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తా అంటే ఒరిజినల్స్ రాకుండా పైరసీల మీద బతకాల్సిన పరిస్థితి. పైరసీ చూస్తే యూ కెనాట్ ఎంజాయ్ ద ఫిలిం. సో దీనికోసం పైరసీ చూడొద్దు. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పైరసీ చూడటం కూడా నేరమే, పైరసీ చేయటం ఎంత నేరమో చూడటం కూడా అంత నేరమే. పెట్టుకుంటే అందరి మీద కేసు ఉంటుంది, కొగొట్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూసేవాడికి, వేసేవాడికి, ప్లస్ కేసు పెట్టేవాడికి అంటే ప్రొడ్యూసర్కి కూడా. సో ఇంతమంది ఇబ్బంది పడి ఒక పైరసీ చూసి చేయటం కంటే లీగల్గా ఓటీటీలో కానీ, లేదా సాటిలైట్లో కానీ, లేదా థియేటర్లో కానీ చూసి ఎంతైతే అన్లిమిటెడ్ డబ్బులు సినిమా చూసేసి దాన్ని ఎంజాయ్ చేస్తే మీకు ఎంతో బెటర్ మంచి ప్రోడక్ట్ చూసిన వాళ్ళు అవుతారు, అండ్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది చెయ్యాలి అనుకుంటే ప్లీజ్ 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 డోంట్ ఎంకరేజ్ పైరసీ. పైరసీ చేయొద్దు, కీప్ అవే ఫ్రమ్ పైరసీ. చూడండి ఓటీటీలు వచ్చేసినాయి, ఓటీటీలో రాని సినిమాలు యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి, కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి, పెట్టుకుని ప్రొడ్యూసర్లు పెట్టుకుంటున్నారు, లేకపోతే సాటిలైట్లో వస్తున్నాయి. సో థియేటర్ ఎట్లాగే ఉన్నాయి, సో అక్కడే చూడండి మీరు. అంతే తప్ప ఈ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. పర్టికులర్గా ఊళ్ళల్లో ఎన్ఎస్ఓలు చేస్తున్నాయి అది కూడా ఆపాలి. ఆపబడుతుంది, ఆపిస్తారు, దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాం అనుకోండి. బట్ చూసేవాడు కూడా బలవుతాడు, అనవసరంగా చూసేవాళ్ళు బలవటం మంచిది కాదు. ఎందుకంటే ప్రేక్షకులు మా దేవుళ్ళు అని చెప్పి మా వెంకటరామారావు గారు చెప్పారు. సో చూసేవాళ్ళు తెలియక అమాయకంగా చూసింది కూడా వాళ్ళకి రేపు నేరం అవ్వచ్చు. సో వాళ్ళు నేరస్తులు అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకని దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, పైరసీ సినిమాలు చూడొద్దు. చూస్తే ఓటీటీలో చూడండి, లేకపోతే థియేటర్లో చూడండి, లేకపోతే ఓటీటీలో చూడండి, లేకపోతే సాటిలైట్లో చూడండి. లీగల్గా ఉన్నది ఏదైనా చూడండి, తప్పలేదు. ఇల్లీగల్గా ఉన్నది చేయొద్దు, చూడొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిమాండ్ కిల్ పైరసీ.
సినిమా ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అంటే ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం అంతటికి కలిపారు మాట్లాడారు. ఎక్కడైనా పైరసీస్ పైరసీ, ఎక్కడైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కదా, పోయేవాడు ప్రొడ్యూసరే. సో ఎక్కడ ప్రొడ్యూస్ అయినా మనవాడే కాబట్టి ఎవరికైనా కానీ ఇది ఊరికి నా ఒక్కడిగా లేకపోతే ఇది ఓటీటీ వెళ్ళారు ఆహా ఆహా వాళ్ళు పిలిచారు కాబట్టి ఆహా వాళ్ళని మాత్రం కాపాడండి అని కాదు, ప్రపంచంలో ఉన్న సినిమాని కాపాడండి, పైరసీని కాపాడండి. పైరసీ ఓన్లీ సినిమాకి కాదు, చాలా విషయాల్లో పైరసీ జరుగుతూ ఉంటుంది. చాలా ఒక పైరసీ అనేది మనసది, నాట్ ఓన్లీ ఫిలిమ్స్, దర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ పైరసీ చేసే ఆస్పెక్ట్స్. ఇప్పుడు దాని మీద మనం వెళ్ళామంటే ఇప్పుడు లీగల్ వాళ్ళని కూర్చోబెట్టి ఆ లిస్టు తయారు చేసి చాలా ఉంది ఆ లిస్టు. సో మనం అట్లీస్ట్ పరిమితం అవుదాం, సినిమాల వరకు పరిమితం అవుదాం. సినిమాల వరకు పరిమితం అయితే ఈ సినిమాలు చూస్తా అంటే వచ్చే నష్టాలు లాభాలు, లాభాలు ఫ్రీగా రావచ్చు మీకు, నష్టాలు ఏంటంటే మొత్తం తీసినట్లు అందరూ పోతారు. 92 నుంచి నేను ఫైటింగ్ చేస్తున్నా, అప్పుడప్పుడు వచ్చి టీవీల మీద చెప్తా ఉన్నాను, టీవీల్లో చెప్తాం కోసం కాదు, మేము రోడ్ రోలర్స్ పెట్టి సీడీలన్నీ తొక్కిచ్చాం మీకు తెలుసు, మీకు గుర్తుందో లేదో తెలియదు, మా పాత ఫోటోలు ఎతికితే దొరుకుతాయి, సీడీలు దొరుకుతాయి, డివిడీలు దొరుకుతాయి, యూట్యూబ్లో ఎతికితే దొరుకుతాయి మీకు. సో అటువంటి చాలా చేసాం, మేము చేయలేదని కాదు. బట్ ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే తీసే ప్రొడ్యూసర్కి ఉండే పించ్ వేరే వాళ్ళకి ఉండదు. ఇప్పుడు నాకేమంటుంది, ఇప్పుడు మన సినిమా ఉంది ఇది క్రాక్, క్రాక్ పైరసీ చేస్తే నాకు పోయేది ఏం లేదు, నేను ఆపి కూర్చోవచ్చు. సో బట్ ఏంటంటే క్రాక్ ఇవాళ అయ్యింది, రేపు నా సినిమా కావచ్చు, ఎల్లుండి ఇంకో సినిమా కావచ్చు. సో అందరం కలిసి ఉంటే మీరు అన్నట్టు బాగుంటుంది. ఇప్పుడు కలిసి ఉన్నారు, కలిసి లేరు ఇవిడిగా ఉన్నారని కాదు పాయింట్, ఈ పాయింట్లో అయితే ప్రతి వాళ్ళు రావాలి చెప్పాలి అంటే కష్టం. మేము తీసుకురమ్మంటారు, మీరు 100 మందిని తీసుకొస్తాం, 100 మంది చెప్పేదాకా మీరు కూర్చోలేరు ఇక్కడ, మీకు ఇబ్బంది అయిపోతుంది. మీ ఇబ్బంది కోసం మేము ఒక్కడనే వచ్చి మాట్లాడుతున్నాం, మీకోసం అది, నా కోసం కాదు. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నాకు తెలిసి దగ్గర దగ్గర 100 సైట్లు బ్లాక్ చేసి ఉంటారు ఇప్పటికి, పట్టుకునే వాళ్ళ చోట పట్టుకుంటున్నాం, కేసులు పెట్టి చోట పడుతున్నాం. మేము దీనికోసం సపరేట్ కోర్టు కూడా పెట్టించాం, అప్పట్లో సపరేట్ కోర్టు ఉంది, సపరేట్ జడ్జి ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు, అది ప్రయత్నం జరుగుతున్నా కానీ జరిగే జరుగుతానే ఉంటుంది. ఇప్పుడు మనం మద్దళ్ళు ఆపుతున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, మద్దళ్ళు ఆగుతున్నాయో, దొంగతనాలు ఆపుతున్నారు, దొంగతనాలు ఆగుతున్నాయి, అట్లాగే ఇది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. సో తగ్గించకుండా వదిలేసామంటే అసలు టోటల్గా దాని మీద అరాచకం అయిపోతుంది. అరాచకం అట్లీస్ట్ ఆపటానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, సాధ్యమైతే ఆపేస్తానికే ట్రై చేస్తాం. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ప్రస్తుతానికైతే కొంతవరకు కంట్రోల్ చేసిన మాట నిజం. మహేష్ బాబుని పోలీస్ స్టేషన్ జైలుకి కూడా తీసుకెళ్ళారు, జైలు పెట్టలేదు కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. మా బాధ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఆహా వాళ్ళు ఫస్ట్ టైం కొంచెం బయటకు వచ్చారు, ఇంతకుముందు మిగిలిన ఛానల్స్ వాళ్ళు పెద్ద బయటకు రాలే, ఇట్లా ఓపెన్గా వచ్చి కనపడలేదు, వీళ్ళు ఓపెన్గా కనపడారు. నా ఆనందం ఏంటంటే ఎందుకు ఇక్కడికి వచ్చానంటే వీళ్ళన్నా కొంచెం యాక్టివ్గా తీసుకుని ముందుకెళ్తే అది ఇంకా ముందుకెళ్తాను. ఇప్పుడు మేము ఏం చేసాం, మహేష్ బాబు అప్పుడు ఒక సినిమాకి ఆయన వెళ్ళి వరంగల్లో పట్టుకున్నాడు, ఆయన పర్సనల్గా వెళ్ళి పట్టుకుంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన కోర్టుల చుట్టూ తిరగలేక చచ్చాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మేము పట్టుకుంటే మమ్మల్ని పట్టుకుంటున్నాం, మమ్మల్ని జైలు వేస్తున్నారు. పైరసీ చేసిన ఏంటలేదు, చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లీ వీళ్ళు బాగా చేస్తారని వీళ్ళకి నేను వెనకాల ఉంటామని చెప్తానికి నేను ఇక్కడికి వచ్చింది. వాళ్ళు చదువుకుని వచ్చారమ్మా, లాగి చదివారు వాళ్ళు, ఏవో చెప్తారు ఇంగ్లీష్లో లీగల్ బీగల్ అంటారు, మనకు తెలియని విషయాలు అయ్యి వాళ్ళు సేవలు చేస్తారు, మన సేవ మనం చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి, పైరసీ కిల్ అవ్వాలి, కిల్ పైరసీ. అది లీగల్గా చేస్తారో ఇల్లీగల్గా చేస్తారో వేరే సమయం వాళ్ళు ఇద్దాం కదా, లేటెస్ట్ కిల్. కేబుల్ టీవీలు మెసోలు కొంత రాజకీయవాద వ్యక్తుల దగ్గరే కంట్రోల్లో ఉన్నాయి, చాలా వరకు కంట్రోల్ చేశాం. అందుకే మీకు సిటీలో మీకు రాదు, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్పురం సైడ్ వస్తుంది కానీ సిటీ ఇన్సైడ్ సిటీ మీకు రాదు, అంటే విలేజ్ కానీ అవుట్ సైడ్స్ కానీ సబ్స్లో మీకు ఉంటుంది, అది కూడా కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది. ట్రై చేస్తున్నాం.